అది మార్కెట్ క్లోజ్ చేద్దాం. రేపటి నుంచి టీడీపీ జనసేన ఉమ్మడి జిల్లాల వైజ్గా సమన్వయ కమిటీలు సమావేశం జరుగుతున్నాయి. విత్ పవన్ కళ్యాణ్ అదే ఇక్కడ 30 రోజులు అమిత్ షా దగ్గరికి నేను వెళ్ళిన తర్వాత కంటిన్యూషన్ అదే. ఆయన ఇట్లే వెళ్ళినట్టున్నారు 1 తారీఖు వెళ్ళి కదా ఈరోజు వెళ్ళినట్టున్నారు. రాగానే తెలంగాణలోనే ఇక్కడ ఎన్నికలు చాలా బిజీగా ఉన్నాం. బీజేపీ నేను లిస్టుల మీద లిస్టులు ఇవ్వాలి, ఏం లిస్ట్ ఇవ్వాలో తెలియక కన్ఫ్యూజన్లో మ్యాచ్ బాబ్ డైలీ కన్ఫ్యూజన్లో ఎక్కువ దెబ్బలు తినేస్తానని. సో ఈ నెల ఆయన ఇంకా మళ్ళీ ఏపీకి వెళ్ళి సరే ఈ నెలకపోతే వెళ్ళకపోయారు. ఆల్రెడీ ఒక మీటింగ్ అయింది. ఇంకా క్షేత్రస్థాయిలో ఆ జిల్లాలకు సంబంధించిన నాయకులు మాట్లాడుకుంటారు. చాలా గొప్ప నాయకులు ఉన్నారు, చాలా గొప్పగా కార్యక్రమం రంజింపజేస్తారు. మొదటిదానికి దిక్కులేట కలదానికి కళ్యాణం అన్నట్టు మీరు అలాగా ఈ లొన్నోలతోనే బిక్కుబిక్కులు ఆడుకుని బయటికి వెళ్ళాక ధైర్యం లేక పవన్ కళ్యాణ్ అద్దెకి తెచ్చుకున్నారు. రెస్ట్ హౌస్ మేము నీతో పాటు మేము వస్తామని దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఈయన లేకుండా వాళ్ళు ప్రయాణం ఏంటంటే తెలుసు. పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటన చేశారు, కనపడకుండా పోయారు అంటే విమర్శలు చేస్తారు. సరే నాయకత్వం, రెండు పార్టీల నాయకత్వాన్ని కలిసి కూర్చొని మాట్లాడి ఎలా పనిచేయాలో ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చి రేపటి నుంచి మీటింగ్ పెట్టుకుంటున్నారు అంటే దానివల్ల ఉపయోగం లేదంటారు. ఏంటి ఎలా దేనికి ఉపయోగం? ఇప్పుడు ఏముందని ఉపయోగం? వాళ్ళ నాన్న జైలు వెళ్ళి బయట నుంచి 100 మంది జెండాలు పెట్టుకుని తిరిగి జైలు నుంచి తీసుకురావడానికి కోర్టులో చూసుకుంటారు. కానీ క్షేత్రస్థాయిలో జనాల దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పి ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ వేధిస్తుంది. భువనేశ్వరం గారు చెప్పిన అబద్ధం లాగా ఉంటుంది. ఏంటది? లండన్లో ఉన్నాడు మా తాతయ్య అని చెప్పినట్టు జనాలైనా చెగుడి బ్యాచ్ అనుకున్నారైతే ఏటమ్మా ఏటైందని అడిగితే ఏంటి చెప్తారు? అబ్బా లోకేష్కి చంద్రబాబు నాయుడు తప్ప ఈ స్కిల్ డెవలప్మెంట్ ఏటైందో వాడికి తెలియదు. మిగిలిన అందరూ ఏటని చెప్తారు. అన్యాయంగా జైలు ఎట్టించారు, అన్యాయంగా జైలు ఎట్టించారంటే జైలు ఎట్టింది మీరు నేను కాదు కదా, న్యాయ వ్యవస్థే కదా. మరి న్యాయ వ్యవస్థ మీద వీళ్ళు పోరాటమా? అందుకే కదా న్యాయ వ్యవస్థ, న్యాయానికి సంఖ్యలు, న్యాయ వ్యవస్థ మీద పోరాటం కాబట్టి ఆ మాటలు అలా వస్తున్నాయి. ఆ చిన్నపిల్లడికి న్యాయ వ్యవస్థను మేనేజ్ చేస్తున్నారు కదా. అదే మొదటికి వస్తే